బీజేపీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇక్కడ ఇక్కడ నేను చేరుకున్నామని ఇద్దరు ఉగురు ఎదుగుతున్నాడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆ పార్టీ వాళ్ళు. కారణం ఆయన మీద ఉండబడిన 13 కేసులకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారిని ఉపయోగించుకొని నిర్దోషిగా బయటపడాలనే తపన తప్ప, నిర్దోషిగా బయటపడాలని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే తపన తప్పక రాష్ట్ర అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ కోరుకునే వ్యక్తిగా ఆయన విభజన సమయంలో చెప్పిన కోరికలు నెరవేర్చమని గట్టిగా ఎక్కడో చెప్పడం లేక కేవలం అధికార దాహము దేశం పోటీ అసలు ఒక ప్రయత్నం జరుగుతుంది తప్పక ఏమాత్రం కూడా తీవ్ర స్థాయిలో స్పందించడం లేక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పార్టీలో కానీ బయట కానీ నిన్న ఏదో నామినల్గా అందరూ మంది చేస్తారంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశాను తప్పక అసలు ఉద్దేశము బీజేపీతో ఏదో ఒక రకంగా పొత్తు పెట్టుకొని అలయన్స్ ఏర్పాటు చేసుకొని కేసులను నుంచి బయటపడాలనే ఒక తపన ఆతృత తప్పక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎట్లా పోతే ఏమనే ఒక దుర్బుద్ధితో వాళ్ళ వ్యవహారం ఉంది వైఎస్ఆర్సీపీ వ్యవహారం. కాబట్టి ప్రజలందరూ కూడా మనం పట్టుబట్టంతో వదిలేసి వచ్చినాం. మనకు ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు మన నవీ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ వేసిన సందర్భంగా ఆయన విజయవాడకు వచ్చి ఆ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొని చాలా ఉన్నతంగా దీనిని అభివృద్ధి చేస్తాం, భారతదేశం మీద ఒక నవీ ఆంధ్రప్రదేశ్ కొత్త రకమైన మాడరేట్ పద్ధతిలో ఇక్కడ రాజధాని నిర్మిస్తాం, సెక్రటరీ నిర్మిస్తాం, హైకోర్టు నిర్మిస్తాం, ఇవన్నీ కూడా శాసనసభ నిర్మిస్తాం, శాసన మండలిని నిర్మిస్తాం, ఒక ప్రత్యేకమైన పద్ధతుల్లో ఈ యొక్క నిర్మాణాలన్నీ చేపట్టడానికి మేము సంపూర్ణంగా సహాయం చేస్తామని మరి ఆయన ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు, ఇప్పటి మీటింగ్లో కూడా చెప్పినారు. అటువంటి వ్యక్తి ఈరోజు కేవలం తప్పుకొని మాట్లాడుతున్నారు. బడ్జెట్లో రెండు సార్లు అరుణ్ జైట్లీ ప్రసంగం చేసినప్పటికీ కూడా పాతది మన చెప్పిందని కూడా ఇప్పుడు రిపీట్ చేస్తున్నాడు తప్పక కొత్తగా ఏదో ఈ 10 కోట్లు ఇస్తే ఈ 10,000 కోట్లు ఇస్తామని కానీ ఏదో రైల్వే జోన్ ఇస్తామని కానీ ఇప్పుడిప్పుడు కొత్తగా రైల్వే జోన్ గురించి వేరే రాష్ట్రాలతో కూడా మాట్లాడాలంటారు. ఆ రోజు రైల్వే జోన్ ఇచ్చేటట్టు తీర్మానం అయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉంది.